రెడ్డి, తెలుగుదేశం ఫైర్ బ్రాండ్, కేసీఆర్ మీద ఒంటి కాలుతో లేచినటువంటి వ్యక్తి, కేసీఆర్కు ఒక రకంగా ఆనాడు నిద్ర పట్టనివ్వనటువంటి వ్యక్తి, కేసీఆర్ స్వయంగా పూనుకుని రేవంత్ రెడ్డి రాజకీయ జీవితాన్ని దెబ్బతీయడానికి ఓటు కోట్లు కేసుని బయటికి తీసుకురావడం కానీ రేవంత్ని పూర్తిగా ఎరకాటంలో పెట్టినటువంటి సంఘటన. ఆ తర్వాత కూడా కేసీఆర్ని ఎదిరించినటువంటి హీరోగా జైలు నుంచి బయటికి రాగానే పెద్ద ఎత్తున జనం నిలబడ్డారు. కేసీఆర్తో డి అంటే డి అనేటువంటి మాటల తోటాలో వదలగలిగినటువంటి నాయకుడు అట్లాంటి రేవంత్ గాస్త. తెలుగుదేశం పార్టీ ఆ సందర్భంలో తిన్న ఎదురు దెబ్బ, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పరిపాలన సాగించుకుంటూ అక్కడ పార్టీని వదిలేయాల్సిన పరిస్థితి రావడం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్కి దకలబాడటం, చివరికి రేవంత్ రెడ్డి వెళ్ళి కాంగ్రెస్లో తన మాంగారైనటువంటి జైపాల్ రెడ్డి సూచనతో వెళ్ళి చేరినటువంటి పరిస్థితి, దానికి తోడుగా చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేయడం వల్లనే జరిగిందనేటువంటి వాదన కూడా ఉంటుంది. దానికోసమనే కాంగ్రెస్తో కలవడం కోసం చంద్రబాబు నాయుడు వేసుకున్నటువంటి స్కెచ్లో భాగమే రేవంత్ రెడ్డి అనేటువంటి వాదన కూడా ఉంది. అది పక్కన పెడితే కీలక మంచి ఫైర్ బ్రాండ్ స్పీకర్ అట్లాంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళక చాలా ఇబ్బంది పడ్డారు. వాస్తవంగా ఆ తెలుగుదేశంలో హోల్ అండ్ సోల్ మిగతా నాయకులు ఎంతో మంది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా వాళ్ళందరికంటే ఇక్కడ పూర్తి స్థాయి పేరు వచ్చింది మాత్రం రేవంత్కి కేసీఆర్ని ఢీకొట్టినటువంటి నేత. తీరా చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా పెద్దగా విలువ ఇవ్వకపోవడం అంతంత మాత్రం. రాహుల్ గాంధీ సభలో రేవంత్కు వచ్చినటువంటి రెస్పాన్స్ అద్భుతం. రేవంత్ ఉపన్యాసానికి చప్పట్లు కొట్టనటువంటి వాళ్ళు తక్కువేమి, అంత భారీగా వచ్చింది. కేసీఆర్ మీద మాటల తోటాలు విసరడం రాహుల్ గాంధీకి కూడా రానంతటి రెస్పాన్స్ రేవంత్కు వచ్చింది. మిగతా నేతల ఉపన్యాసాలు మామూలు మధ్య మార్గపు స్పీచ్లుగా ఉన్నాయి తప్పించి ఎవరిది కూడా అట్రాక్ట్ కాల. అంతటి మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రాహుల్ దృష్టిలో అయితే పడ్డాడు. కానీ కాంగ్రెస్కు ఉన్నటువంటి ఆ సెలబ్రిటీ ఇమేజీలని తొక్కేసి పైనున్నటువంటి వాళ్ళకి అడుగులకి మడుగులు ఎత్తే వాళ్ళకి పదవులు ఇచ్చేటువంటి క్రమంలో రేవంత్కి భవిష్యత్తులోనన్న కాంగ్రెస్ పార్టీ లైఫ్ ఇస్తుందా లేదా చూడాల్సిందే. ప్రస్తుతానికైతే కాంగ్రెస్లో రేవంత్ ఉన్న శతకోటి లీడర్లలో ఒకరిగానే మిగిలిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది.